హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఈ వీడియోలో మనం పైప్స్ అండ్ సిస్టమ్స్, గొట్టాలు తొట్టెలు, వీటి మీద ఉన్న మంచి షార్ట్ కట్స్ అనేవి చూడడం జరుగుతుందండి ఈ వీడియోలో. సో అలాగే తప్పకుండా జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని రీజనింగ్ మరియు అరిథమెటిక్ క్లాసెస్కి మీరు రిజిస్టర్ అవ్వచ్చు అన్నమాట. ఓకేనండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. పైప్ ఏ అండ్ పైప్ బి కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 36 అవర్స్ అండ్ 45 అవర్స్ రెస్పెక్టివ్లీ. ఇఫ్ బోత్ ద పైప్స్ ఆర్ ఓపెన్ అట్ ఏ టైమ్, ఇన్ హౌ మెనీ హవర్స్ విల్ దే ఫిల్ ద ట్యాంక్? క్లియర్గా చూడండి, 36 గంటలు, 45 గంటలలో వరుసగా నుండి రెండు నుండి గొట్టాలు ఏ బి ఒక ట్యాంక్ని నింపగలవంటండి. చూసుకోండి, 36 గంటలు, 45 గంటలు, ఒక గొట్టం వచ్చేసి పైప్ ఏ అన్నమాట. ఓకేనండి. ఏ వచ్చేసి 36 గంటల్లో ఆ ట్యాంకర్ నింపగలదంట, బి వచ్చేసి 45 గంటల్లో ఆ ట్యాంకర్ నింపగలదంట. అలా అయితే రెండు గొట్టాలు ఒకేసారి తెరిస్తే ట్యాంక్ నింపడానికి ఎంత కాలం పడుతుంది అంటున్నారండి. సింపుల్ క్వశ్చన్, దీన్ని మనం ఈజీగా ఎలా చేయొచ్చు అంటే చూసుకోండి, ఏ అనే పైప్కి ఎన్ని గంటలు పడుతుంది? 36 గంటలు పడుతుంది, 36 అవర్స్. బి అనే ఒక పైప్కి 45 గంటలు పడుతుంది, 45 అవర్స్ పడుతుంది. అలా అయితే రెండు పైపులకి టైం ఎంత పడుతుంది అదే ట్యాంక్ నింపడానికి, రెండు పైపుల్ని ఒకేసారి తెరిస్తే అని మనల్ని అడుగుతున్నారు. క్లియర్గా చూడండి, మొత్తం ట్యాంక్లో ఎన్ని లీటర్స్ పడుతున్నాయి అనేది మనకు తెలియదు. కాబట్టి మనం ఇక్కడ ఎంతైనా అనుకోవచ్చు, ట్యాంక్ యొక్క కెపాసిటీ, ట్యాంక్లో ఇన్ని లీటర్లు పడతాయి అని మనం ఎన్ని లీటర్లనైనా అనుకోవచ్చు. కానీ ఎంత అని అనుకుంటామంటే, ఈ 36కి 45కి మనం ఎల్సిఎం తీసుకుంటాం. 36కి 45కి ఎల్సిఎం తీసుకుంటే 9 4s 36, 9 5s 45. సో 9 × 4 × 5, 5 4s 29s 180, అంటే మొత్తం 180 వచ్చిందండి ఎల్సిఎం. కాబట్టి ఈ ట్యాంక్లో 180 లీటర్లు పడుతుంది వాటర్ అని మనం అనుకుంటున్నాం. ఓకే, ఇక్కడ మనం ఎంతైనా అనుకోవచ్చు, ఆ ట్యాంక్లో ఎన్ని లీటర్లైనా పడుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే మనకు ఆ ట్యాంక్ యొక్క కెపాసిటీ ఏమీ వాళ్ళు ఇవ్వలేదు, ఇన్నే లీటర్లు పడతాయని ఏం చెప్పలేదు వాళ్ళు. కాబట్టి మనం ఎంతైనా అనుకోవచ్చు అండి. ఓకే, సో 180 లీటర్లు అని అనుకుంటున్నాం. ఇదే ఎందుకు తీసుకున్నాం, 36కి 45కి ఎల్సిఎం తీసుకున్నాం, 180 వచ్చింది కాబట్టి 180 లీటర్లు పడుతుందని అనుకుంటున్నాం. సో ఏ వచ్చేసి ఏం చేస్తున్నది పైప్, 36 గంటల్లో 180 లీటర్లు ఈ ట్యాంక్ మొత్తాన్ని నింపేస్తుంది కదండి, అంటే 180 లీటర్లని నింపుతుంది ఏ అనే ఒక పైపు. అంటే గంటకి ఏ వచ్చేసి 5 లీటర్లు నింపుతుంది, అంతేనా? 36 గంటలు పడుతుంది 180కి, గంటకంటే 180/36, సో ఎంత? 5. అలాగే బి చూసుకుంటే మనకి గంటకి 180/45, ఎంత అండి? 4. సో ఏ వచ్చేసి గంటకి 5 లీటర్లు, బి వచ్చేసి గంటకి 4 లీటర్లు, అంటే మొత్తం ఇద్దరు కలిసి గంటకి 9 లీటర్లు నింపుతున్నారు. సో గంటకి 9 లీటర్ల చొప్పున 180 లీటర్లు నింపడానికి 20 గంటలు పడుతుంది, అంటే 20 అవర్స్. సో ఆన్సర్ ఏమవుతుందండి, 20 గంటలు, అంటే 20 అవర్స్. ఏ బి ఇద్దరూ కలిసి ట్యాంక్ని నింపడానికి 20 గంటల సమయం తీసుకుంటారు అని మనం చెప్పచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ సింపుల్ థింగ్ మనం ఏంటి మనం తెలుసుకోవాల్సింది, ఇలా మనకి ఒక ట్యాంక్ ఇచ్చినప్పుడు ఆ ట్యాంక్ ఎన్ని లీటర్లు అనైనా మనం అనుకోవచ్చు, కానీ మనం ఇక్కడ 180 అనే ఎందుకు అనుకున్నామంటే ఏకి బికి మనం ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నాం అనమాట. ఇక్కడ మనకి 180 రావడం వల్ల ఏం జరుగుతుంది, ఏ వచ్చేసి గంటకి 5 లీటర్లు నింపుతున్నాడని ఒక మంచి నెంబర్ ఇక్కడ రావడానికి, రైట్? ఇక్కడ చూడండి, 5 అనేది వచ్చింది, బి వచ్చేసి 4 అనేది వచ్చింది. సో ఇలా మనకి మంచి నెంబర్స్ రావడానికి మనం ఇక్కడ ఎల్సిఎం తీసుకొని దాన్నే మనం టోటల్ కెపాసిటీ ఆఫ్ ది ట్యాంక్ అని మనం అనుకుంటాం అనమాట. ఓకే, సో సేమ్ కాన్సెప్ట్ అండి, టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్ కూడా మనకి ఇదే. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ మనం చూద్దాం. క్లియర్గా అబ్జర్వ్ చేయండి, పైప్ ఏ పైప్ బి కెన్ ఎలోన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 36 మినిట్స్ అండ్ 45 మినిట్స్ రెస్పెక్టివ్లీ, అండ్ పైప్ సి కెన్ ఎంప్టీ ద సేమ్ ట్యాంక్ ఇన్ 30 మినిట్స్. ఇఫ్ బోత్ ద పైప్స్ ఏ అండ్ బి ఆర్ ఓపెన్డ్ ఫర్ 7 మినిట్స్ అండ్ లేటర్ సి ఈజ్ ఆల్సో ఓపెన్డ్, వాట్ ఈస్ ద టోటల్ టైమ్ టేకెన్ టు ఫిల్ ద ట్యాంక్? క్లియర్గా అబ్జర్వ్ చేయండి, రెండు రెండు గొట్టాలు ఉన్నాయండి, ఏ మరియు బి. ఏ వచ్చేసి 36 నిమిషాలు అంటండి, 36 మినిట్స్ పడుతుందంట ఆ ట్యాంక్ నింపడానికి. బీకి వచ్చేసి
45 మినిట్స్ పడుతుందంటండి. అదే ట్యాంకర్ నింపడానికి బీకి 45 మినిట్స్ పడుతుందంట. కానీ సి అనే గొట్టం, సి అనే ఒక నీటి గొట్టం ఏం చేస్తుందంట, 30 నిమిషాల్లో ఖాళీ చేయగలదంటండి. సి అనే గొట్టం మాత్రం ఏం చేస్తుంది, సి అనే పైప్ మాత్రం ఏం చేస్తుంది, ఖాళీ చేస్తుందంట. ఎంత టైంలో సి అనే పైప్ వచ్చేసి ఖాళీ చేస్తుంది, ఎంత టైంలో, 30 మినిట్స్లో ఖాళీ చేసేస్తుందంట. సో అలా అయితే ఇక్కడ మనల్ని ఏమంటానంటే ఏ మరియు బి రెండింటినీ తెరిచారంట. ఓకే, ఇక్కడ ఏబి మిస్ అయిపోయి, ఓకే, ఏ బిని రెండింటినీ తెరిచారంట. ఎంతవరకు, 7 నిమిషాల వరకు తెరిచి ఉంచారంట. 7 నిమిషాల తర్వాత ఏం చేశారంట, సిని కూడా ఓపెన్ చేశారంట. సి కూడా తెరవబడింది. అలా అయితే ట్యాంక్ నిండడానికి ఎంత కాలం పడుతుంది అంటున్నారు. క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఏని బిని 7 నిమిషాల పాటు తెరిచి ఉంచారు, దాని తర్వాత సిని కూడా తెరిచారు. సి ఏం చేస్తుంది, ఖాళీ చేస్తుంది. ఎంత టైంలో, 30 మినిట్స్, 30 నిమిషాల్లో ఖాళీ చేస్తుంది ట్యాంక్ని. ఏ వచ్చేసి 36 నిమిషాల్లో ఫిల్ చేస్తుంది, బి వచ్చేసి 45 నిమిషాల్లో ఫిల్ చేస్తుంది. సింపుల్గా ఏం చేసి మనం 36కి 45కి 30కి మూడింటికి కలిపి మనం ఎల్సిఎం తీసుకుంటాం. 36కి 30కి మరియు 45కి మూడింటికి కలిపి మనం ఎల్సిఎం తీసుకుంటాం. చూడండి, 3 12 36, 3 10 30, 3 15 45. సో ఇంకేముంది, 5 ఉంది కామన్గా, 12 5 2s are 10, 5 3s are 15. ఇంకా కామన్గా ఉంది, 2 ఉంది, 2 6s 2 1s 3. 3 కామన్గా ఉంది, 3 2s 1 3 1s. సో చూడండి ఎల్సిఎం ఏంటి, 3 5s 15 2s 30, 30 3s are 90, 90 2s are 180. సో ఎల్సిఎం మళ్ళీ ఎంత వచ్చిందండి, 180 వచ్చింది. సో ఆ ట్యాంక్లో ఎన్ని లీటర్లు పడతాయని మనం అనుకోవచ్చు, 180 లీటర్లు పడుతాయి అని మనం అనుకోవచ్చు. సో ఏ వచ్చేసి 36 నిమిషాలకి 180 లీటర్లు, అంటే నిమిషానికి 5 లీటర్లు నింపుతుంది. బి వచ్చేసి నిమిషానికి 4 లీటర్లు నింపుతుంది. కానీ సి ఏం చేస్తుంది, 30 నిమిషాల్లో 180 లీటర్ని ఖాళీ చేస్తుందండి. అంటే నిమిషానికి 6 లీటర్లు ఖాళీ చేస్తుంది. ఓకే, నిమిషానికి 6 లీటర్లు ఖాళీ చేస్తుంది. సో ఇప్పుడు మనల్ని క్వశ్చన్ ఏం అడిగారు, ముందు ఏని బిని రెండింటిని తెరిచి ఉంచారంటండి, అంటే 1 నిమిషానికి 2 కలిపి 9 లీటర్లు నింపుతున్నాయి, 9 లీటర్లు నింపుతున్నాయి. ఓకే, బాగానే ఉంది. కానీ ఎన్ని నిమిషాలు తెరిచి ఉంచారంటే ఏని బిని, 7 నిమిషాల పాటు తెరిచి ఉంచారంట. సో నిమిషానికి 9 లీటర్ల చొప్పున 7 నిమిషాలకి 9 7s are 63 లీటర్స్. సో 63 లీటర్లు నింపేయండి, ఎప్పటికి, 7 నిమిషాలకి నింపాయి. ఓకే, ఇప్పుడు ఏమడుగుతున్నారు, ఇంకా సిని కూడా ఓపెన్ చేశారు, అంటే సి వచ్చేసి 6 లీటర్లు ఖాళీ చేస్తుంది. రెండు కలిపి, ఏబి కలిపి 9 లీటర్లు నింపుతుంటే సి మాత్రం 6 లీటర్లు తీసి వేస్తుంది. అంటే నిమిషానికి మొత్తానికి 3 లీటర్లు మాత్రమే నిండుతుందండి. సో 3 లీటర్ల చొప్పున 63 లీటర్లు ఆల్రెడీ నిండిపోయి, ఇంకా నిండాల్సింది ఎంత ఉంది, 63 తీసేయండి, 117 లీటర్స్ మిగిలాయి. సో 3 లీటర్స్ చొప్పున ఎన్ని నిమిషాలు పడతాయి అంటే, బై 3 చెయ్యాలి, 3 3s 3 9s, అంటే 39 మినిట్స్ పడుతుంది. రైట్, ఇంకొక 39 నిమిషాలు పడుతుందండి. సో మొత్తం ఎన్ని నిమిషాలు పడుతుంది అని అడిగారు. సో ఇది ఒక 39 నిమిషాలు, ఇది ఒక 7 నిమిషాలు. 39 + 7 అంటే మొత్తం సమయం 46 నిమిషాలు పడుతుంది అని మనం చెప్పచ్చు అనమాట. ఓకే, సో క్వశ్చన్ని క్లియర్గా అర్థం చేసుకుంటే చాలా ఫాస్ట్గా మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ సింపుల్గా ఏం చేయొచ్చు, ఏ వచ్చేసి 36 మినిట్స్ పడుతుంది, బీకి వచ్చేసి 45 మినిట్స్ పడుతుంది, సి వచ్చేసి 30 మినిట్స్లో ఎంటీ చేస్తుంది. మొత్తం ట్యాంక్ యొక్క కెపాసిటీ 180 లీటర్లు అనుకుంటే, ఏ 36 నిమిషాలు కాబట్టి నిమిషానికి 5 లీటర్లు నింపుతుంది, బి 4 లీటర్లు నింపుతుంది, సి 6 లీటర్లు ఖాళీ చేస్తుంది. 7 నిమిషాల పాటు తెరిచి ఉంచారు కాబట్టి నిమిషానికి 9 లీటర్లు చొప్పున 7 నిమిషాలంటే 63 లీటర్లు నింపాయి. సో ఇంకా మిగిలినవి 117 లీటర్లు. సో ఇక్కడ ఏ మరియు బి కలిసి 9 లీటర్లు నింపుతుంటే, తర్వాత నుంచి 7 నిమిషాల తర్వాత సి ఓపెన్ అయింది కదండి, ఇది 6 లీటర్లు మైనస్ చేస్తుంది. అంటే ఏబిసి 3 కలిపి 3 లీటర్లు మాత్రమే నిమిషానికి నింపుతున్నాయి. సో 117 లీటర్లు మిగిలిపోయి ఇంకా నింపాల్సినవి. సో దీనికి 39 నిమిషాలు పడుతుంది. సో ఇది 39, ముందు పట్టిన 7 నిమిషాలు. సో 7 నిమిషాలు, ఇది ఒక 39, మొత్తం కలిపితే 46 నిమిషాలు సమయం పడుతుంది అని మనం ఫాస్ట్గా చెప్పచ్చు అనమాట. బట్ ఏంటి,
మీకు అది కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థం చేసుకోవాలి, అప్పుడే మనం ఫాస్ట్గా చేయగలుగుతాము. ఓకే, సో లాస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం ఈ వీడియోలో. ఏ అండ్ బి కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 24 and 32 minutes రెస్పెక్టివ్లీ. ఇఫ్ బోత్ ద పైప్స్ ఆర్ ఓపెన్డ్ ఎట్ ఏ టైమ్ టు మేక్ ద ట్యాంక్ ఫిల్ ఇన్ 18 minutes, ఆఫ్టర్ హౌ మచ్ టైమ్ షుడ్ ద పైప్ బీ క్లోజ్డ్. క్లియర్గా చూడండి, ఏ అనే ఒక పైప్ వచ్చేసి 24 నిమిషాల్లో ఒక ట్యాంకర్ నింపుతుందంట, బి అనే పైప్ వచ్చేసి అదే ట్యాంక్ని 32 నిమిషాల్లో నింపుతుందంట. రెండింటిని ఒకేసారి తెరిస్తే చూసుకోండి, ట్యాంక్ వచ్చేసి 18 మినిట్స్లో నిండాలంటండి. ట్యాంక్ ఎన్ని నిమిషాల్లో నిండాలంట, కరెక్ట్గా 18 నిమిషాల్లో నిండాలంట. అలా అయితే బి పైప్ని ఎంత సమయం తర్వాత, ఎన్ని నిమిషాల తర్వాత మూసేయాలి అని మనల్ని అడుగుతున్నారండి. క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఏ వచ్చేసి 24 మినిట్స్లో ట్యాంక్ నింపుతుంది, బి వచ్చేసి 32 మినిట్స్లో నింపుతుంది. సో మొత్తం ట్యాంక్ యొక్క కెపాసిటీ మనం ఎంత అనుకోవచ్చు, 24కి 32కి ఎల్సిఎం తీసుకుంటాం, 8 threes 8 fours, 4 threes 12 8s are 96, అంటే 96 లీటర్లు ట్యాంక్లో పడుతుంది అని మనం అనుకుంటున్నాము. ఓకే, సో ఏ వచ్చేసి 24 నిమిషాల్లో 96 లీటర్లు నింపుతున్నాడు అంటే నిమిషానికి 96 by 24 అంటే 4 లీటర్లు నింపుతున్నాడు, బి వచ్చేసి 3 లీటర్లు నింపుతున్నాడు. ఓకే, బాగానే ఉందండి. ఓకే ఫైన్, కానీ 18 నిమిషాల్లోని నిండిపోవాలంట ట్యాంక్, కానీ కొంచెం సేపు తర్వాత బీని క్లోజ్ చేస్తున్నారు అంటే ఏ మాత్రం ఏమిటి, మొత్తం తెరిచే ఉంది. 18 నిమిషాల పాటు ఏ పైప్ వచ్చేసి తెరిచే ఉంది, నిమిషానికి 4 లీటర్ల చొప్పున 18 నిమిషాలకి ఏ పైపు 72 లీటర్లను నింపుతుందండి, రైట్? 72 లీటర్స్ నింపుతుంది అంటే మిగిలినవి ఎన్ని లీటర్లు ఉన్నాయి, ఇంకొక 24 ఉన్నాయి, అంతేనా? మొత్తం 96 కాబట్టి 72 లీటర్లు ఏ నింపుతుంది, ఇంకో 24 లీటర్లు ఎవరు నింపాలి, బి నింపాలి. నిమిషానికి 3 లీటర్లు చొప్పున 24 లీటర్లకి 8 నిమిషాలు పడుతుంది. సో అంటే 8 నిమిషాల తర్వాత ఏం చేయాలి, బి పైప్ని మూసేయాలి, రైట్? సింపుల్. సో ఆన్సర్ ఏంటండి, 8 మినిట్స్ అవుతుంది అని మనం సింపుల్గా చెప్పచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ క్లియర్గా అర్థమైతేనే మనం ఇలాంటి ఆన్సర్స్ని చేయగలుగుతాము. ఓకే, సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే ఈ వీడియోస్ అన్నిటినీ కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ కంపల్సరిగా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.